ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా? మీరు దొంగలు పడ్డారు రాష్ట్రంలో. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మనందరం. అందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు పలాస మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది, నా జీవితంలో ఎన్నో సార్లు వచ్చాను కానీ ఇంత స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంత స్పందన ఉంది. ఎక్కడ పోయినా ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన. అదే మరి ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడిస్తా ఉంది. ఈరోజు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక పక్క ఎంత కసిగా ఉన్నారంటే, ఐదేళ్లు పెట్టిన కష్టానికి ఈరోజు ఒక కక్ష తీర్చుకోవాలి, చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నా తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. జన సైనికులు ఎక్కడ పోయినా వాళ్ళ ఉత్సాహం నేను చూస్తున్నా. మా నాయకుణ్ణి అవమానించిన ప్రతి ఒక్కడిని చితగొట్టాలని మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. ఇంకో పక్కన మనం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఇప్పుడు మీ ముందరకు వచ్చాం. మీ ముందరకు వచ్చినప్పుడు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులుగా మన రామ్మోహన్ నాయుడు, ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి వస్తానని నాకు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ముందుగా నాకు గుర్తొచ్చేది నా మిత్రుడు ఎర్రం నాయుడు. ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ. నేను ఒకసారి యునైటెడ్ ఫ్రంట్ లో మంత్రి పదవి వస్తే కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా నేను ఎంపిక చేసిన అభ్యర్థి ఎర్రమ్మ నాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగే శక్తి, తెలివితేటలు, కలుపుగోల్తనం ఎర్రమ్మ నాయుడుకు ఉన్నాయి. ఈరోజు ఎర్రమ్మ నాయుడు లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. అయినా కూడా ఈరోజు రామ్మోహన్ నాయుడు కూడా తండ్రికి తగ్గ బిడ్డ, రెండోసారి ఎంపీ అయ్యాడు, మూడోసారి ఎంపీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అది నాయకత్వ లక్షణం. పులికి పుట్టే బిడ్డ కూడా పులిగానే పుడుతుంది, పులి బిడ్డే పుడుతుంది. అదే మరి ఇంకొకసారి మీరు చూస్తే ఇక్కడికి వస్తానని నాకు గుర్తొచ్చేది గౌరవనీయులు సర్దార్ గౌత లచ్చన్న. గౌత లచ్చన్న ఒక స్వాతంత్ర సమర యోధుడే కాకుండా ప్రజల కోసం, రైతుల కోసం ఆ రోజుల్లోనే శ్రీకాకుళం నుంచి చెన్నైకి రైతు మార్చి పెట్టిన మహా ఉద్యమ నాయకుడు గౌత లచ్చన్న గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహానాయకుడితో నేను 1978లో అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆయన కూడా శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన పట్టుదల చూసేవాడిని. ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఉండకుండా ప్రజా సమస్యల పైన, వెనుకబడిన వర్గాల మీద నిరంతరం పోరాడిన వ్యక్తి గౌత లచ్చన్న. ఆ తర్వాత గౌత శివాజీ కూడా ఆయన కుమారుడుగా రాజీ లేని పోరాటం చేసి ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి గౌత శివాజీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాంటి కుటుంబంలో పెట్టినటువంటి శిరీష ఈరోజు మీ ఆడబిడ్డ. రాజకీయ ప్రాధాన్యత ఉండే కుటుంబం ఎన్ని అవమానాలు పడింది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే
వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాడికే ఇన్ని తోకలు వస్తే మూడు తరాలు రాజకీయాలు చేసే వాళ్ళకి ఎంత ఉండాల తమ్ముళ్ళు పవరు? ఆ పవర్ ఉపయోగిస్తే వీళ్ళు ఏమవుతారు తమ్ముళ్ళు? వీళ్ళ తప్పు కాదు, పెద్ద సైకో చిన్న సైకోల్ని తయారు చేశాడు తమ్ముళ్ళు, అది బాధ. మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక ఇది వస్తుంది, శ్రీకాకుళం కొత్త కాదు, ఉత్తరాంధ్ర నేను రావడం కొత్త కాదు, 40 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నా. మనం ఉదుహుదును చూశాం, ఉదుహుదు కంటే స్పీడ్గా నేను విశాఖపట్నానికి వచ్చి ఆ రోజు ఈ ప్రాంతాన్ని కాపాడాను. కాపాడానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 12-14 రోజులు విశాఖపట్నంలో మకాం వేశాను, కలెక్టరేట్ కొట్టుకోబోయింది, అయినా కూడా బస్సులోనే ఉండి తిరిగి మిమ్మల్ని అందరినీ మామూలు మనుషులు చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు పోయిన రోజులు అవన్నీ. ఇక్కడ తిత్లీ వచ్చింది, నాకు సమాచారం తీసుకుని రాత్రంతా మేలుకొని తుఫాన్ని పర్యవేక్షించి ప్రాణనష్టం లేకుండా కాపాడి తెల్లవారుతో నేరుగా ఇక్కడికే వచ్చాను. పలాస కేంద్రంగా పెట్టుకుని 14 రోజులు ఇప్పుడే దసరా కూడా పండగ చేసుకోకుండా, దసరా పండగ కూడా ఈ బాధితు మీదతోనే చేసి ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు పక్కనే ఉన్నాడు ఈ యొక్క సైకో, ఎక్కడున్నాడు? విజయనగరంలో ఉన్నాడా లేదా? వచ్చాడా ఇక్కడికి? పరామర్శించాడా మిమ్మల్ని? ఎవరైనా బుద్ధుండేవాడైతే రాజకీయాల్లో అది అప్పుడేమన్నాడు, నాకు అధికారం లేదు, అధికారం చంద్రబాబు నాయుడుకు ఉంది, ఆయన చేస్తాడు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే వస్తానని చెప్పిన దుర్మార్గుడు ఈ సైకో అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది బాధ్యత అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయ నాయకుడు పరిస్థితి ఏంటి? ఈరోజు శిరీష ఉంది, లేకపోతే రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. మీకు కష్టం వస్తే ఇబ్బందులు వస్తే మీకు అండగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తులు మీ మనుషులా? లేకపోతే నాకు అధికారం ఇస్తే అప్పుడు వస్తానన్న వాళ్ళు మీ హితులా? మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వీళ్ళ నేచర్. అది అంటే వీళ్ళంతా కూడా ప్రజల్ని సేవాభావంతో చూడరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోడ్డు అంతా నాకు జ్ఞాపకం ఉంది, ఎన్నిసార్లు తిరిగానో నాకే లెక్కలేదు. ఇక్కడే మున్సిపల్ ఆఫీసులోనే ఉన్నా, బస్సులోనే ఉన్నా, సమీక్షలు ఇక్కడనే చేశా. నేను శ్రీకాకుళం కూడా పోలేదు, జ్ఞాపకం ఉందా మీకు? నేను శ్రీకాకుళం పోతే అందరూ శ్రీకాకుళం వస్తారు, పనిచేసే లోపల మధ్యాహ్నం అవుతుంది. అట్లా కాదు, ఇక్కడే ఉండాలి, క్షేత్రస్థాయిలో ఉండాలి, మిమ్మల్ని ఆదుకోవాలని. దగ్గర దగ్గర 480 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన తర్వాత, ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నేను వెళ్ళాను తప్ప అప్పటి వరకు ఇక్కడే ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అప్పుడే నేను నరేగా కింద కూడా ఒక ప్రోగ్రాం పెట్టి మళ్ళీ జీడి మొక్కలు కూడా మీకు ఇచ్చి, జీడి తోటలకు నష్టపరిహారం ఇచ్చి మళ్ళా పంటల అభివృద్ధి చేయాలనుకున్నాను. ఆ రోజు అంత మునిపే మీరు చూస్తే ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చింది కూడా ఎర్రమనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే కిడ్నీ కోసరం పవన్ కళ్యాణ్ గారు నా దగ్గరకు వచ్చి, ఈ ప్రాంతంలో కిడ్నీ సమస్య ఉంది, మీకు కూడా తెలుసు, మనం ఏదో చేయాలంటే. అప్పటికే నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి పెన్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
డయాలసిస్ సెంటర్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే హాస్పిటల్ కట్టాలంటే ఆ రోజే నేను డబ్బులు కూడా శాంక్షన్ చేసి పోతే దానికి 5 ఏళ్ళు అయ్యింది. ఇప్పటికి కూడా ఆ రోజు నేను పెట్టిన డయాలసిస్ సెంటర్లు పెట్టి నాటకాలు ఆడుతున్నారు తప్ప ఎక్కడన్నా రీసెర్చ్ స్టేషన్ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన రీసెర్చ్ స్టేషన్ పెట్టాలని, పరిశోధన జరగాలని, దీన్ని భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో నివారించడానికి ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ చేయాలనుకున్నా అవన్నీ చేయకుండా దుర్మార్గులు నాటకాలు ఆడుతున్నారు. నేను వస్తాను ఇక్కడుండే ఒక అతనున్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కాదు. 2 రోజుల తర్వాత ఇప్పుడు నీళ్లలో ఉండే చేప ఎట్ట ఎగురుతుందో రేపు నీళ్లు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేస్తే ఆ చేప ఏ విధంగా గిజగిజలాడుతుందో మీరే చూడబోతున్నారు. తమిళ, ఉత్తరాంధ్ర, నేను ఒకటే అడుగుతున్నా, యువత మెలకు. ఎక్కడ చూసినా మా యువ కిషోరాలే కనపడొస్తున్నాయి. నేను ఎక్కడ పోయినా కూడా ఎక్కువ కనపడేది యువతే కనపడొస్తున్నారు. 18 నుంచి 35 సంవత్సరాలు యువత అంతా రోడ్డు మీదకి వస్తున్నారు. నేను ఒకటే ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో బాగా రాణించేది ఉత్తరాంధ్ర యువత. కష్టపడి చదువుకుంటారు, సర్కారు కొలువు కూడా ఎప్పుడు కష్టపడతారు. ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం నిరంతరం వెయిట్ చేస్తూ కడాన డిఫెన్స్ లో కూడా రాణించే వాళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలోనే ఎక్కువ మంది డిఫెన్స్ లో పనిచేసేది శ్రీకాకుళం జిల్లా వాళ్లే. నేను అనేకసార్లు ఆలోచించాను, అంటే ఉద్యోగమే కాదు మీలో ఒక పట్టుదల, నేను చనిపోయినా పర్వాలేదు దేశ సేవలో చనిపోవాలని, దేశ రక్షణలో చనిపోవాలని వీరోచితంగా పోరాడే యువత శ్రీకాకుళం జిల్లా యువత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క టీచర్ పోస్టుల కోసం ఎంతో కష్టపడతారు, డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏం తమ్ముళ్ళు డిఎస్సీ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, పెట్టాడా దుర్మార్గుడు అని అడుగుతున్నా, ఒక్క డిఎస్సీ పెట్టాడా అని అడుగుతున్నా. నేను 8 డిఎస్సీలు పెట్టాను, మా నాయకుడు 3 డిఎస్సీలు పెట్టాం. ఈరోజు ఉద్యోగాలు చేసే టీచర్లు 70% మేము నియమించిన వాళ్ళే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ కొంతమంది పేటీఎం బ్యాచ్, మీ బ్రాండ్ ఏంటంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుంది అన్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నా, పేటీఎం బ్యాచ్ 11 డిఎస్సీలు పెట్టాం, ఒక్క డిఎస్సీ పెట్టలేని అసమర్థుడు మీరు, సమాధానం చెప్పండి. మళ్ళీ ఈరోజు హామీ ఇస్తున్నా, వచ్చిన మొదటి సంతకం ఫస్ట్ సిగ్నేచర్ డిఎస్సీ పైనే పెడతాను. మా యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే డిఎస్సీ కోసం 500,000 మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతారు. అలాంటిది మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా అని అడుగుతున్నా. గ్రూప్ 1 పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ నేను వస్తాను, ప్రతి సంవత్సరం గవర్నమెంట్ లో ఉండే ఉద్యోగాలకు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ 500,000 మంది సిద్ధంగా ఉన్నారు రాయడానికి, 25,000 మంది పోలీసులు నియమిస్తామన్నారు. చేశారా తమ్ముళ్ళు? ఇక్కడుండే పోలీసులు కూడా చెప్తున్నా, మీకు టీఏ ఇచ్చారా పోలీసులు అని అడుగుతున్నా, డిఏ ఇచ్చారని అడుగుతున్నా, మీ ప్రావిడెంట్ ఫండ్ అన్నా మీకు ఇచ్చారని అడుగుతున్నా, మీ సరెండర్ లీవ్ అన్నా మీకు వచ్చిందని అడుగుతున్నా. వీళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉండే 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలకి పీఆర్సీ కూడా ఎగరాం పెట్టిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి.
డిఏలు ఇవ్వని వ్యక్తి ముఖ్యమంత్రి, నెలవారుగా శాలరీస్ ఇవ్వని ముఖ్యమంత్రి. నేను ఒకటి హామి ఇస్తున్నా, మళ్ళా ఉద్యోగస్తులకి గౌరవం ఇచ్చే బాధ్యత నాది, పిఆర్సీ ఇచ్చే బాధ్యత నాది. మీరు ఆత్మ గౌరవంతో ఉద్యోగాలు చేసే విధంగా మీకు పూర్తిగా గౌరవం ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. నేను వస్తానే పోలీసు ఉద్యోగాలు పూర్తిగా నియమిస్తా, దీనికి కూడా రిక్రూట్మెంట్ కోసం ప్రారంభిస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఈరోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నా, దేశంలోనే ఎక్కువ నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఉంది, బీహార్ కంటే ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో. 24% మంది చదువుకున్న వాళ్ళలో ఉద్యోగాలు లేకుండా తిరిగే పరిస్థితి వచ్చి రవణా కళా తమ్ముళ్ళని అడుగుతున్నా, జాబు రావాలంటే అది నా బ్రాండ్ పేటిఎం బ్యాచీ. నేను చెప్పుకోకల్లా, ఏ చిన్న కుర్రవాడిని అడిగినా, చదువుకునే పిల్లల్ని అడిగినా, యువతను అడిగినా, ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలనేది ప్రతి ఒక్కరూ చెప్పగలిగిన నగ్న సత్యం అవునా కాదా? నేను వస్తే పెట్టుబడులు వస్తాయి అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి ఉంటే గంజాయి వస్తుంది, జే బ్రాండ్ వస్తుంది, డ్రగ్స్ వస్తాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగం కావాలా గంజాయి కావాలా? ఉద్యోగం కావాలా గంజాయి కావాలా? తమ్ముళ్ళు, మనం వస్తానే యువ గడంలో కేంద్రం ఇచ్చే యువశక్తి కూడా కలుపుకొని 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం. ఇప్పుడే శిరీష్ చెప్తా ఉంది సార్, ఈ ప్రక్క ఇక్కడ ఇండస్ట్రీ రావడం లేదని. నేను అడుగుతున్నా, నేను ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను, విశాఖపట్నంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలని. ఈరోజు నేషనల్ హైవే ఉంది, పక్కన పేదలుగా సముద్రం పక్కన బీచ్ రోడ్, విశాఖపట్నం నుంచి భావనిపాడు వరకు బీచ్ రోడ్ తీసుకుపోవాలని నా సంకల్పం. ఈ రెంటి మధ్య పరిశ్రమలు ప్రోత్సహిస్తే, టూరిజాన్ని ప్రోత్సహిస్తే తమ్ముళ్ళు మీరు వేరే ప్రాంతాలకు పోవాలనా? మీ ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి వస్తారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా పట్టుదల, చేసి నా నిజాయితీ, నా శక్తి నిరూపిస్తారని మరొకసారి మీ అందరికీ విన్నవిస్తున్నా. ఇదే కాదు, నీళ్లు కూడా కావాలి. నీళ్లుంటే కిడ్నీ సమస్య కూడా చాలా వరకు పరిష్కారం అవుతుంది. అందుకే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి నీళ్లు వంశధారకు తీసుకురావాలని, వంశధార నీళ్లు బారో వరకు తీసుకుపోవాలని నా ఆలోచన. అదే మరి ఆఫ్ షోర్ కూడా ఎప్పటి నుంచో శివాజీ పోరాడుతున్నారు, తప్పకుండా సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా, రేపు రాబోయే రోజుల్లో ఇంకో పక్క ఒకటే హామీ ఇస్తున్న వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం. పలాసలో జీడిపప్పు గార్డెన్ లో కూర్చొని, కొబ్బరి చెట్ల మధ్య కూర్చొని, మీరు ప్రపంచంలో ఎక్కడికి పనిచేయాలన్నా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. మీ ఇంట్లోనే కూర్చొని పనిచేయచ్చు కాదు, బోరు కొట్టిందంటే వర్క్ స్టేషన్లు కడతాం పలాస మండలాల్లో. ఇక్కడి నుంచి అన్ని కంపెనీల్లో పనిచేయడానికి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. మొన్నే పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం, రాష్ట్రంలో జనాభా లెక్కలు తీస్తాం, బీసీ జనాభా కూడా తీయాలనుకున్నాం. అదే సమయంలో మీలో ఉండే స్కిల్స్ కూడా ఒకసారి అనలైజ్ చేసి మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి,
మీ జీవితంలో ఏ విధంగా రాణించాలనుకుంటారో అలాంటి స్కిల్స్ మీకు ఇప్పించి నాయకత్వాన్ని ఇచ్చి మిమ్మల్ని తయారు చేసే బాధ్యత నాదని మా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా అసాధ్యం కాదు. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను తమ్ముళ్ళు. నేను ప్రాక్టీస్ చేశాను, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను, ఐఏఎస్ ఆఫీసర్లకు అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తున్నాను. మీలో కూడా శక్తి ఉంది, మీకు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే నేర్పిస్తే ఏదైనా చేయగలుగుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చూస్తే ఎవరిది పెత్తనం తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర నాయకత్వం రాష్ట్రానికి నాయకత్వం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి లేకపోతే సుబ్బారెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి సజ్జల రెడ్డి వీళ్ళ పెత్తనం ఈ ఉత్తరాంధ్ర పైన మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఒక నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా. ఉత్తరాంధ్రకి ఆత్మాభిమానం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మీద అభిమానం దగ్గరకు వచ్చారని అడుగుతున్నా. కాదు, విశాఖపట్నంలో ఉండే భూములపైన ప్రేమ దొంగలకి ఆనకొండలుగా వచ్చి ఉత్తరాంధ్రలో భూములు కబ్జా చేశారు, ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు మీరు చూశారు అచ్చెన్నాయుడు గారు లాంటి నాయకుడిని ఉన్న పడంగా అరెస్ట్ చేశారా లేదా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. శిరీషాన్ని ఇబ్బంది పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే కార్యకర్తలు ఇబ్బంది పెట్టారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అనుకుంటే ఒక్కడు తిరుగుతాడా వీడు రోడ్డు మీద? నాకు చేత కాదా? 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 22 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, వీళ్ళ నాన్న కూడా పాదయాత్ర చేశాడు. నేను ఆ రోజు అనుకుంటే అడుగు ముందు పెట్టేవాళ్ళ అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇబ్బంది పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాను ఎంత ఇబ్బంది అంటే నన్ను ఇబ్బంది పెట్టి నేను ప్రతిరోజు అందరినీ కాపాడుకోవడానికి నిద్ర లేని రాత్రులు గడిపాను. 5 సంవత్సరాలు సాయంత్రం అయితే ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. వాడిని బయట తీసుకురావాలంటే 60-70 రోజులు కోర్టు ద్వారా ఖర్చులు పెట్టి నానా అవస్థలు పెట్టి బయట తీసుకొస్తే మళ్ళా ఇంకొక రోజు ఇంకొకరిని అరెస్ట్ చేస్తారు. కడాన మీరు చూశారు, శుక్రవారం వస్తే ప్రొక్లైన్ పంపిస్తారు, ఎక్కడికక్కడ బిల్డింగులు కొట్టేస్తారు. అంటే వీళ్ళకి ఆస్తులు కూలగొట్టడం అలవాటు అయిపోయింది. మామూలుగా ఒక మనిషిని కొడితే మళ్లీ రికవర్ అవుతారని, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ఎక్కడికక్కడ మనుషుల్ని వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల మీరు చూశారు నన్ను కూడా అరెస్ట్ చేశారు. నన్ను అరెస్ట్ చేస్తే మా మిస్సెస్ అయితే, నా భార్య అయితే 40 ఏళ్ళు ఎప్పుడూ బయట రాలా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బయట రాలేదు. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళున్నా ఎప్పుడూ బయట రాలేదు. అలాంటి వ్యక్తి 53 రోజులు వారు అవస్థ పడిన విషయం చూస్తే నేను కష్టపడాలనా, నేను ఈ రాష్ట్రం కోసం తాపత్రయపడాలనా అని నేను కూడా ఆలోచించే పరిస్థితి. కానీ ఒకటే ఆలోచించిందాం, నేను ఒకటే ఆలోచించాను, నేను కూడా పోరాడకపోతే ఈ రాష్ట్రంలో అందరం కానీ ఇదే మార్గం అయితే రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతాం. 40 ఏళ్ళు నేను కష్టం, నన్ను గౌరవించారు, ఆదరించారు, ఏ తెలుగు బిడ్డకు ఇవ్వనంత ఆదరణ మీరు చూపించారు కాబట్టి మళ్ళీ మీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ధ్యేయంతో ఈరోజు నేను పనిచేస్తున్నాను. ఏం తమ్ముడు, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా? నేను అడుగుతున్నా, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా?
14 ఏళ్ళు ముఖ్యమంత్రి, మళ్ళా వస్తే ముఖ్యమంత్రే కదా. నాకు పదవి అనేది బాధ్యత. జగన్మోహన్ రెడ్డికి పదవి అనేది వ్యాపారం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కడాన మా మిస్సెస్ కూడా నేను జైల్లో ఉన్నప్పుడు కొంతమంది కార్యకర్తలు అధైర్యపడిపోయి, ప్రజలు కూడా అధైర్యపడిపోయి ప్రాణాలు వదిలిపెట్టేశారు, దిగులు పడి చనిపోయారు. అలాంటి వారికి అండగా ఉండాలని, ఒక కుటుంబ సభ్యుడికి అన్యాయం జరిగితే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా మా మిస్సెస్ వీళ్ళందరూ స్పందించి నిజం గెలవాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 6 నెలలు తిరిగారు, 203 కుటుంబాలను పరామర్శించారు, 75 నియోజకవర్గాలు తిరిగారు, 25 పార్లమెంట్ తిరిగారు, 9700 కిలోమీటర్ల దూరం తిరిగి రాష్ట్రంలో నష్టపోయిన కుటుంబాలకు ఒక ధైర్యం చెప్పారు. అవన్నీ చూస్తే మాకింత శ్రమ అవసరమా అనిపిస్తుంది. కాదు, నేను చేసినా మా మిస్సెస్ చేసినా ఈ రాష్ట్రం కోసం చేశాం తప్ప ఏది కోరి ఉద్యోగం కావాలని ఇంకోటి కాదు. కానీ ఇలాంటి సందర్భంలో మాకు మీరు అండగా ఉండి రాష్ట్రాన్ని కాపాడకపోతే ఏమవుతుందో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమ్ముళ్ళు, ఈరోజు ఒకటే నేను మిమ్మల్ని కోరేది, మేము త్యాగం చేశాం, నాయకులు త్యాగం చేశాం. పవన్ కళ్యాణ్ గారిని అయితే అడుగడుగునా అవమానించారు, మామూలు అవమానం కాదు, శారీరకంగా బాధ పెట్టారు, మానసికంగా వేధించారు, అన్ని విధాలు వేధించినా ఒకే మాట చెప్పాడు, ఎన్ని వేధింపులైనా భరిస్తా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే వరకు నా పట్టుదల వీడనని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు బీజేపీ కూడా ఆ పట్టుదలతోనే ఉన్నాం. మేము కలిసింది మా కోసం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, మీరు బాగుపడాలి అనే ఏకైక ధ్యేయంతో కలిసాం. మేము 3 జెండాలు, కానీ అజెండా ఒకటే, అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్యేయం. దీనికి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని కోరుతున్నాం. ఇక్కడే జీడి రైతులు తెల్ల బంగారం. ఎక్కడ చూసినా, నేను ఎప్పుడొచ్చినా నాకు ముందుగా వేసేది జీడి పప్పుతో దండ. ఇప్పుడు కాదు, ఆనవాయితీ ఇక్కడికి వచ్చినప్పుడంతా జీడిపప్పుతోనే ఆహారం వేస్తారు. అలాంటిది 80 కేజీల బస్తా 16,000 అమ్మాల్సింది, 7,000కు పడిపోయింది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర లేదు, అందుకే నేను ఒకటి చెప్తున్నాను, తప్పకుండా జీడి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తాం, గిట్టుబాటు ధర ఇప్పిస్తాం, మీకు నష్టపరిహారం ఇచ్చి కనీస మద్దతు ధర ఇప్పించి మిమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు పోతామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా, ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ, భవిష్యత్తులో ఇల్లు లేని వారందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత నాది. ఇప్పుడిచ్చే ఇంటి జాగానే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు కూడా క్యాన్సిల్ చేయను. ఆ ఇండ్లు అక్కడనే కట్టిస్తాను మీరు కోరుకుంటే. లేని వారికి 2 సెంట్లు ఇచ్చి మీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, ఇంత మునుపు ఇండ్లు కట్టుకొని చాలా వరకు నష్టపోయారు వారందరికీ ఒక హామీ ఇస్తున్నా. వారందరికీ ఏవైతే డబ్బులు లేకుండా ఇండ్లు కట్టి మీరు ఆ రోజు వస్తుందనుకున్నారు, కానీ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసింది. అలాంటి వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. అప్పటికే రికార్డు కూడా ఎస్టాబ్లిష్ చేశాం. టెడ్కో ఇళ్లు నేనే కట్టాను. ఈ దుర్మార్గుడు రంగులేశాడు తప్ప ఆ ఇండ్లు పూర్తి చేయలేదు.
నేను వచ్చిన వెంటనే టిట్కో ఇండ్లు పూర్తి చేసి మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక విషయం మీ అందరికి చెప్తున్నా, ముఖ్యమంత్రి ఇంటి జాగాలు ఇచ్చాడు. ఎక్కడిచ్చారు? ఊరి పక్కన ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు ఇళ్ల జాగా? ఎక్కడో దూరంగా ఇచ్చాడా లేదా? ఊరి బయట వాగుల్లో, వంకల్లో, శ్మశానంలో, అవునా కాదా? అక్కడ భూమి ఇచ్చాడు. ఇప్పుడు అంటాడు ఆ భూమి ఒక్కొక్కటి 15 లక్షలు చేస్తా ఉందంట. చేస్తా ఉందమ్మా 15 లక్షల రూపాయలు? అది మామూలుగా ఆపరేషన్ మీరు తీసుకుంటే ఒక 15,000 20,000 చేస్తుంది. 15,000 చేసే దానికి రోడ్లు లేదా? వేసారా రోడ్లు? నేను కట్టింది బిల్డింగ్లు, జగన్మోహన్ రెడ్డి కట్టింది అగ్గిపెట్లు. ఆ ఇంట్లోకి పోతే నిలబడుకుంటే, పడుకుంటే కాలు పడుకోగలుగుతారా? 6 అడుగులు ఉందా? అలాంటి ఇల్లు కట్టి చప్పుల పాలైపోయారా లేదా మీరు? కేంద్రం 1,50,000 ఇచ్చింది, 30,000 నరేగా డబ్బులు ఇచ్చాడు. దానికంటే 1 పైసా ఎక్కువ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చాడా? 180,000 కంటే పైన ఇచ్చాడా? మీ ఇంటికి ఎవరికైనా ఇచ్చాడా అని అడుగుతున్నా. దాన్నిచ్చి ఈరోజు ఈ ముఖ్యమంత్రి చెప్పేది 15 లక్షలు ఇచ్చాడంట మీకు ఒక ఇల్లు. చేస్తుందా తల్లి అని అడుగుతున్నా ఎవరైనా సరే. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తా ఉంటే, ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అన్నీ కూడా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఈయనకు PhD ఇవ్వచ్చు. ఈరోజు నేను ఒక్క విషయం మీ అందరికి చెప్తున్నా, నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటాడు. నువ్వు బటన్ నొక్కావు, నువ్వు బొక్కిందెంత అని అడుగుతా. నొక్కిందెంత, బొక్కిందెంత సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. ఈ పలాసాలు నేను అతన్ని విమర్శించడం కాదు. మీ ఇంట్లో మీరున్నారు, ఆడబిడ్డలున్నారు, అదే మరి మా తమ్ముళ్ళు ఉన్నారు. కుటుంబం అంతా ఒక్కసారి ఆలోచించండి. నేను ఇచ్చాను అంటున్నాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? మా డబ్బులే. అది కూడా బాధ లేదు, అబద్ధాలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే, నీకెంత ఇచ్చాడు, ఎంత దుబ్బేశాడో ఒక్కసారి ప్రతి ఒక్కరూ బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్న ఒక ఉదాహరణ, 2 మార్గాలున్నాయి. మీ మీద డబ్బులు దొబ్బేయడం ఒకటి, మీకు ఇచ్చింది ఒకటి ఉంది. దొబ్బేసిన దాన్ని ఒక లెక్క కడదాం, ఇచ్చిన దాన్ని ఒక లెక్క కడదాం, ఈ రెండు కూడా బేరే చేద్దాం. మీకు కానీ ఇచ్చుంటే నేను ఒప్పుకుంటా, అతను దొబ్బేసి ఉంటే అప్పుడు మీరందరూ అతనికి స్విచ్ చేయాలి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. దానికి ఎక్సర్సైజ్ ఏంటంటే, అతను దొబ్బేశాడంటే 1 లీటరు రక్తం, 1 లీటర్ ఒక రక్తం 1 లక్ష రూపాయలు. అంటే 1 లీటర్ రక్తం ఈక్వల్ టు 1 లక్ష రూపాయలు. మీకు ఇచ్చిన డబ్బులుంటే 1 పువ్వు అంటే 1 లక్ష రూపాయలు. ఈ రెండు లెక్కేయండి, మీకు ఇచ్చిందెంత, దొబ్బేసిందెంత, ఈ రెండు లెక్కేసుకుని అప్పుడు వస్తే ఎవరు వచ్చినా నువ్వేమిచ్చా, మా ఆడబిడ్డలున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఎవరు ఎన్ని చెప్పినా బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్, భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు. మగవాళ్ళు డబ్బులు ఇస్తే, మీరు సంపాదించే డబ్బులు చూస్తే ఎంత పిల్లల చదువుకు పెట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి, కరెంటు ఛార్జీలు ఎంత కట్టాలి, బడ్జెట్ తయారు చేసి అవసరమైతే మిగలు పెడతామా లేకపోతే అప్పు చేస్తామా, మొత్తం వడ్డీ కరెక్ట్ గా లెక్కేసేది మా ఆడబిడ్డలు, అవునా కదా తల్లి? ఇప్పుడు మీరు లెక్కేయాలి. మీ ఇంట్లో మగవాళ్ళు కూర్చుని పెట్టాలి. మొత్తం మీ ఇంట్లో నేను చెప్పిన లెక్కలన్నీ వేయండి. మొట్టమొదటిది మందు. ఏం తమ్ముళ్ళు మందు బాబులు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా లేదా? ఏమమ్మా ఉండే, మీ ఇంట్లో ఉంటే తాగేవాళ్ళు ఉంటే లెక్కేయండి. ఇందులో నేనున్నప్పుడు 60 రూపాయలు,
క్వార్టర్ బాటిల్. ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అది కూడా నాసిరకం, అది తాగితే అనారోగ్యం, మళ్ళా హాస్పిటల్ ఖర్చులు అవుతాయి. లెక్కేసి ఒక రోజుకు 140 రూపాయలు చొప్పున నెలకు సంవత్సరానికి ఎంత అవుతుందో మీరు లెక్కయండి. 5 ఏళ్లలో మీకు ఎంత భారం పడింది లెక్కయండి. 140 30 రోజులు 12 నెలలు 5 సంవత్సరాలు. నేను లెక్కేస్తే మీకు బొక్క ఇతను దుబ్బేసేది 250,000 రూపాయలు. అవసరమైతే మీరు కాగితం మీద పెట్టండి, కాగితం మీద పెట్టి 250,000 అంటే 2.5 లీటర్లు బ్లడ్ మీ దగ్గర నుంచి సాగేస్తున్నాడు జలగన్న. రెండోది మీ ఇంటి కరెంటు బిల్లు, అప్పటికి ఇప్పటికి తేడా. నేనున్నప్పుడు కరెంటు బిల్లు ఎంత తమ్ముళ్ళు? 200 వస్తే ఇప్పుడెంత? 600, 700, 1000 ఆవరేజ్న 500 తీసుకోండి. 500 తీసుకుంటే 500 × 12 × 5 లెక్కేసుకుంటే ఇది వాడకొని బట్టి 30,000 నుంచి ఇంకా పైకెళ్ళిపోతుంది. ఇది బాధుడే బాధుడు. 50,000 వేసుకుంటే 0.5 లీటర్ మీ రక్తం తాగేసాడు జలగ. జగనన్న అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అది అయిన తర్వాత పెట్రోల్ డీజల్ బాధుడే బాధుడు. ఏమ్మా మోటార్ బైక్ ఉంటే ఒక విధానం, లేకపోతే ఆటో ఉంటే ఇంకోటి, కారుంటే ఇంకోటి. దీన్ని బట్టి చూస్తే 70 రూపాయలు పెట్రోల్ ఒకప్పుడు, ఇప్పుడెంత? 110. దుబ్బేసేదెంత? 40. 40 × 30 × 12 × 5 లెక్కేశారా తమ్ముళ్ళు? ఇంట్లో కూర్చొని కాగితం మీద పెట్టండి. 30 వేలు అయితే 0.3 లీటర్స్ మీ యొక్క రక్తాన్ని జలగన్న తాగేశాడు. ఇంకో పక్క మీరు ఒక పక్క చూస్తే అదనంగా పప్పు మీద, నూనె మీద, బియ్యం మీద ఇంటి ఖర్చులు ఎంత అవుతుందో లెక్కేయండి. ఇల్లు కడితే ఇసుక ఒకప్పుడు 1000 రూపాయలు, ఇప్పుడెంత తమ్ముళ్ళు? ఇసుక ట్రాక్టర్ 5,000 అవునా కాదా? 5,000 కానీ కడితే ఒక ఇల్లు అయితే ఎంత అవుతుంది? కనీసం ఒక 50,000 అవుతుంది అవునా కాదా? ఇసుకే 50,000 అంటే 0.5 లీటర్ జలగ మీ రక్తాన్ని తాగేస్తా ఉంది. అది కూడా లెక్కయండి. సిమెంటు, స్టీలు, సిమెంట్ ఎవరిది? భారతీయ సిమెంట్. అక్కడ జలగం అలా తాగేస్తుంది మీ రక్తాన్ని. అది లెక్కేసుకుంటే ఒక ఇంటికి 1 లక్ష రూపాయలు ఎక్కువైతే 1 లీటర్ నీ రక్తాన్ని జలగన్న తాగేశాడు. ఈ విధంగా మీరు చూసుకుంటే 5 లక్షలుగాని అదనంగా నీ కుటుంబం ఖర్చు పెడితే 5 లీటర్ల రక్తాన్ని మీ రక్తాన్ని తాగాడు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. చెత్త మీద పన్నేశాడా లేదా? వృత్తి పన్నేశాడా లేదా? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాడా లేదా? అన్ని లెక్కయండి. మీ మీద ప్రేమ ఉండివ్వడం లేదు. మిమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. అదే మరిగా నేను ఇప్పుడు లీటర్ల రక్తం చెప్పాను. 1 లీటర్ సమానం 1 లక్ష రూపాయలు భారం. ఇప్పుడు పూలు చెప్తున్నా మీ అందరికీ. పూలు చెప్పినప్పుడు రాష్ట్రంలో 10 లక్షల రూపాయలు అప్పు చేశాడు మీ అందరి పైన. 100,000 కుటుంబాలు వేసుకోండి అంటే ఒక్కొక్క కుటుంబం మీద 10 లక్షలు అప్పు చేసిన దుర్మార్గుడు ఈ జలగ జగనన్న. అంటే కనీసం 8 నుంచి 10 లక్షలు
మీ మీద భారం వేశాడు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు తాడా జే గన్, నేను జగన్మోహన్ రెడ్డి అనడం వల్ల జే గన్ రెడ్డి, జే గన్ రెడ్డి ఎక్కడ చూసినా గన్ చూపించి బెదిరిస్తున్నాడు. అందుకే నేను అడుగుతున్నా, అప్పులు మీరు కడతారా ఆయన కడతారా? మీరే కడతారా అవునా కాదా? కనీసం కుటుంబం పైన 6-7 లక్షల అప్పు చేశాడు అంటే 6-7 పువ్వులు మీ నెత్తిన మళ్ళా ఎక్కడికక్కడ 6-7 పువ్వులు మన మీద వేశాడు, భారం వేశాడు. అక్కడి నుంచి వస్తే మీకు పెన్షన్ ఇస్తున్నాడు. నేనున్నప్పుడు 200 రూపాయలు 2000 రూపాయలు చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయనిచ్చిందంతా 1000 రూపాయలు. ఇప్పుడు నేను చెప్పాను ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖు ఇస్తాం, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఏప్రిల్ మొదటి తారీఖునే ఇస్తారని హామీ ఇచ్చాను. అది కూడా లెక్కేసుకోండి, ఒక ఇంటికి ఇచ్చుంటే దగ్గర దగ్గర సంవత్సరానికి 2000-2500 ఆవరేజ్ నేసుకుంటే 30,000 ఇచ్చాడు. అది కాకుండా మీరు ఇంకొక పక్కన మీరు చూస్తే మీకు అమ్మ ఒడి ఇచ్చుంటే, ఆసరా ఇచ్చుంటే, అవి కూడా లెక్కేయండి. ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చుంటే ఎంత ఇచ్చాడు, ఎంత భారం వేసాడు, అది కూడా లెక్కేయండి. ఇవన్నీ పూల కింద లెక్కేసి 1 లక్ష రూపాయలు ఇచ్చుంటే ఒక పువ్వు కింద లెక్కేయండి. ఈ రెండు కూడా లెక్కేసుకుని మొత్తంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఎంత ఇచ్చాడు, ఎంత దుబ్బేశాడు, బ్యాలెన్స్ ఏంటి, మీకు ఎంత భారం వేశారు. మీరు మంచి జరిగితే అతను ఓటేయండి, చెడు జరిగితే చితగ్గొట్టి భూస్థాపితం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మా కార్యకర్తలను కోరుతున్నా. నేను చెప్పింది పేపర్ మీద మీకు పంపిస్తా, అన్ని లెక్కలు లీటర్లు పువ్వులతో సమానంగా లెక్కేసి ఈ కామన్ మ్యాన్ కి అర్థమయ్యేట్టుగా విడమరి చెప్పండి. మా ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు లెక్కేస్తారు. నేను ఇప్పుడు ఇచ్చేదానికి వాళ్ళు దోచిన దానికి భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చేది మనం ఇచ్చేది లెక్కేసి ఒక్క ఓటు కూడా వేయకుండా కూటమిని గెలిపించే బాధ్యత మా ఆడబిడ్డలకే ఇస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలు మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, పడగొట్టి చెడగొట్టి భయపెట్టి బాధ పెట్టి హింసించి ఆనందం పొందేవాడు ఈ జగన్ సైకో, అవునా కాదా తమ్ముళ్ళు? తనకు తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్తే వినని మూర్ఖుడు. అఖండమైన మెజారిటీతో అధికారం అప్పు చెప్తే అభివృద్ధిని పట్టించుకోకుండా తన్ను తాను నిరూపించుకోకుండా సమయాన్నంతా ప్రతిపక్షాన్ని అణగదొక్కడానికి ఉపయోగించుకున్నాడు. 150 సీట్లతో మీరు గెలిపించారు. ప్రజల భవిష్యత్తుని పణంగా పెట్టి అప్పులు చేసి బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కేది పెద్ద పని అయితే మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలుగుతారు అవునా కాదా తమ్ముళ్ళు అని నేను అడుగుతున్నా. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచాలి, అది పరిపాలన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికో పేరు వస్తుందని 30,000 ఎకరాల భూమి అమరావతికి సేకరిస్తే 10,000 కోట్లతో బిల్డింగులు కడితే పాడుపెట్టినోడు, రాష్ట్రానికి రాజధాని లేనోడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో ముఖ్యమంత్రి. ఇంకో పక్కన నాకు పేరు వస్తుందని 100,000 టిట్కో ఇళ్లు పేదవాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు ఈ వ్యక్తి. ఇంకో పక్క అందిన కారికి అప్పులు చేసి ప్రజల్ని దుబ్బేసి దానిపైనే తన పేరేసుకుని దానం చేస్తున్నానని దాన చక్రవర్తి కింద ప్రొజెక్ట్ చేసుకున్న దుర్మార్గుడు. ఇవన్నీ చూస్తే
అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు. దానికి ఒక హీరోయిజం గా మాట్లాడుతున్నాడు. ఏ రోడ్డుకైనా మట్టేశారా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. సాగునీటి శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ప్రాజెక్టు కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఆరోగ్య శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. హాస్పిటల్ మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి ఏం చేశాడు? అన్ని చేసి సమాజంలో ఒక్క పని చేసి గాలోడ్ని పెంచాడు. ఇక్కడ కూడా ఒక గాలోడ్ని పెంచాడు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అసలు గాలోడు. ఇతను నాకు ఎప్పుడు చూడలా ఈ గాలోడ్ని. ఇలాంటి గాలోడ్ని పెంచి లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఎక్కడికక్కడ మా తమ్ముళ్ళు చెప్పినట్టు చాలా దుర్మార్గంగా ప్రవర్తించి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని మళ్లీ ఒకసారి చెప్తున్నా, భవిష్యత్తుకు నాంది పలికే విధంగా మీరు కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను కోరుతున్నా. నేను అందుకే మీ అందరినీ కోరుతున్నా, సూపర్ సిక్స్ తో మేము వస్తున్నాం. నరేంద్ర మోడీ కేంద్రంలో సంకల్ప పత్రంతో ఆయన వస్తున్నాడు. ఈ రెండు కలుపుకుంటే డబల్ ఇంజన్ సర్కార్, రెండు మేనిఫెస్టోలు అమలు చేసే బాధ్యత మాది. ఒకటి కేంద్రం మేనిఫెస్టో, రెండు రాష్ట్ర మేనిఫెస్టో, రెండు అమలు చేస్తాం. దానికి ఎవరు సమర్థవంతమైన నాయకుడు? రామ్మోహన్ నాయుడు. నేను అడుగుతున్నా, మీరు ఎంపీలు కోటేస్తే వేరే పార్టీకి మీరేం చేస్తారయ్యా? నేను అడుగుతున్నా. నీ కేసుల కోసం బేరసారాలు చేస్తారు తప్ప మాకు అవసరం లేదు. ఇప్పుడు నేషనల్ ఎన్డీఏ మేము కూడా భాగస్వాములం. అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. డబల్ ఇంజన్ సర్కార్, రెండు మేనిఫెస్టోలు, రెండు కలిపి 14 సంవత్సరాల్లో ఏదైతే నేను చేశానో 5 ఏళ్లలో చేసి నిరూపిస్తానని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నా. అక్కడే మా ఆడబిడ్డలకి తల్లికి వందనం, 15,000 రూపాయలు ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తాం. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మళ్లీ హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి మారిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేయడం కాదు. నేను చేసే పని కష్టపడి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి ఆదాయం పేదవాళ్లకు పంచడానికి నిరంతరం పనిచేస్తాను. నేను ఇచ్చే 20 రూపాయలు 2,000 చేస్తా, 2 లక్షలు చేపిస్తా. మా ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసే బాధ్యత మాదని మీ అందరికి తెలియజేస్తున్నా. కేంద్రం కూడా ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసే కార్యక్రమం తీసుకున్నారు, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలకు 50 సంవత్సరాలకి ఏదైతే పెన్షన్ ఇస్తాం, అందరి బీసీలకి 150,000 కోట్ల రూపాయల 5 ఏళ్లలో ఖర్చు పెడతాం. సంవత్సరానికి 30,000 పెడతాం. ఆదరణ కింద 1,000 కోట్లు సంవత్సరానికి పెట్టి 5 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు పెడతాం. ఇది కాకుండా కొత్తగా ఇప్పుడే ఇక్కడ చెప్పారు, ఒక విషయం చెప్పారు, మొత్తం భూ కబ్జాలన్నీ ఇష్ట ప్రకారం జరిగిపోయినాయని. భూ కబ్జాలు జరుగుతున్నాయా లేదా తమ్ముళ్ళు? ఇక్కడ ఇప్పుడే ఇట్లుంటే కొత్తగా ఒక యాక్ట్ తెచ్చాడు, భూ పరిరక్షణ చట్టం. అది వస్తే మీ భూమి మీ పేరుతో ఉండదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర రికార్డులు ఉంటాయి. 90 రోజుల్లో నీ భూమి నీ పేరుతో ఉందో లేదో తెలుసుకోకపోతే ఏ తమ్ముడు తినదు. తెలుసుకోకపోతే ఆ భూమి ఇంక నీది కాదు. మళ్ళా కోర్టులు కూడా పోయే పని లేదు, జిల్లాకు ఒక కోర్టు ఉంటుంది. వీళ్ళందరూ చాలా భయంకరంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. రైతుల భూములకి రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చారు. 10-1 ఉండదు, అడంగాలు ఉండదు, ఏ రికార్డు ఉండవు. వాళ్ళు రాసిందే లెక్క జగన్మోహన్ రెడ్డి మీ తలరాసే పరిస్థితి వస్తున్నాడు.
ఇది వస్తే ఇంకా మీకు ఇంకెవరు ఈ రాష్ట్రంలో ఉండలేరు. మన భూములు మన కాదు, ప్రత్యర్థుల్ని ఇంకేం చేస్తారో నాకే తెలియదు. మామూలు వాళ్ళు కూడా మనం బానిసలుగా బతికే పరిస్థితి వస్తుంది. ఇది చాలా ప్రమాదమైన యాక్ట్. నేను ఒకటే చెప్తున్నా, నేను వస్తానే ఈ భూ పరిరక్షణ చట్టాన్ని అబాలిష్ చేసి మీ ఆస్తులు కాపాడే బాధ్యత మాది. ఇక్కడ జరిగిన భూ కబ్జాలన్నీ తిరగదోడతా అన్ని కూడా మళ్ళా తిరిగి ఎవరైతే భూములు కొట్టేశారో ఒరిజినల్ ఓనర్స్ కప్ప చెప్పే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఇక్కడ ఒకసారి చూస్తే విశాఖపట్నంలో జగన్ రిషికొండను బోడిగుండు కొట్టేస్తే ఇక్కడ అప్పలరాజు వెమిలి కొండ, సూది కొండ, నల్ల బొడ్డూరు కొండలను తవ్వేశాడు. తవ్వేశాడా లేదా? అడవిలో ఉండే వెలుగుబంట్లు ఊర్లోకి వస్తున్నాయి ఇప్పుడు, అవునా కాదా? అవునైతే చేలిపైకి ఎత్తండి. ఇంకా ఇలాంటి దుర్మార్గుడు మీరు క్షమిస్తామంటారు? అడవుల్లో అడవి జంతువులు ఉండాలి, ఊర్లో మనుషులుండాలి. అడవుల జోలికి మనం పోతే అడవి జంతువులు ఊర్లోకి వస్తాయి. అందుకే ఇలాంటి అప్పలరాజు లాంటి వాడిని అడవికి పంపిస్తే శాశ్వతంగా అడవిలో ఉంటే మనకు సేఫ్టీ ఉంటుంది. తమ్ముళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో పక్క 217 జీవో ద్వారా మత్స్యకారులు పట్టగొడితే మంత్రి మాట్లాడలా. ఇంకో పక్క 2014-19లో మత్స్యకారుల సంక్షేమం కోసం 778 కోట్లు ఖర్చు పెట్టాం. మత్స్యకారుల కోసం 70-90% సబ్సిడీతో వలలు, పడవలు, ఐస్ బాక్సులు, మొఫెడ్లు, ఆటోలు, వ్యాన్లు ఇవన్నీ కూడా ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అనేక విధాలుగా మత్స్యకారులు ఆదుకున్నాం. మళ్లీ ఒకటే చెప్తున్నా, మత్స్యకారులకు పూర్వ వైభవం వచ్చేట్టుగా ఆ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్కన ఈరోజు ఈ పనులు చేస్తూనే ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మహేంద్ర తనయ్య ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మాది. 480 కోట్లు కేటాయించాం, పక్కన పెట్టారు, మళ్ళా చేస్తాం. వంశధార బాహుద అనుసంధానాన్ని పూర్తి చేసి నీటి సమస్య పరిష్కారం చేస్తాం. నా లెక్క ప్రకారం ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కిడ్నీ సమస్య కూడా కొంతవరకు పరిష్కారం అవుతుంది నా ఆలోచన. ఈ రెండు కూడా ఇంటర్లింక్ ఉన్నాయా లేదు కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నీళ్లు కిందికెళ్తున్నాయో ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అక్కడి నుంచి ఆ నీళ్లు తాగినప్పుడు సమస్యలు కూడా వస్తాయనేది ఒక ఆలోచన ఉంది. నేను ఆ రోజు ఆలోచించాను, తప్పకుండా అలాంటి సమస్య పరిష్కారం కావాలంటే నీళ్లు రావాలి. అదే సమయంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు వస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరు తినే తిండి కూడా ఏదైతే తింటామో ఇక్కడ పంటలు వస్తాయో దానిపైన కూడా రీసెర్చ్ చేయడం. అల్టిమేట్ గా నేను ఒకటే ఆలోచిస్తున్నా, కిడ్నీ సమస్యలు లేకుండా ఉద్యానవనాన్ని ఏ విధంగా కాపాడాలనో కాపాడే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వంశధార కాలువలకు సిమెంట్ లైనింగ్ వేయాలి, అది కూడా చేపిస్తాం. పలాస ఆర్ఓబి పనులు పూర్తి చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది, ఇది కూడా చేస్తాం. శ్రీకాకుళానికి ఐటీడీ ఏర్పాట్లపైన మీరందరూ అడుగుతున్నారు, ఐటీడీఏ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం, తప్పకుండా పెడతాం. ఇదే కాకుండా ఇంకొక పక్క పలాసలో ఉన్న రైతు బజార్ ప్రభుత్వం మూసేసింది, కొన్ని దిక్కల తాకట్టు పెట్టేసింది. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళా ఈ రైతు బజార్లు పెట్టింది నేనే పెట్టాను, ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. రైతు బజార్ ఉద్దేశం కూడా రైతు పండించిన పంటలు నేరుగా రైతు బజార్ తీసుకొచ్చి నేరుగా అమ్ముకునే సౌకర్యం ఏర్పాటు చేశాం. ఈ ఊర్లో పండిన పంట సర్ప్లస్ ఉంటే అది కూడా ప్రొక్యూర్ చేసి రాష్ట్రంలో ఉండే అన్ని రైతు బజార్లు అమ్మాలనేది ప్రధానమైన ఉద్దేశం చేశాం. ఇప్పుడు అది కూడా మానేశారు, మళ్ళా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఏదైతే కిడ్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, ఇది రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా పెడతాం, పెట్టి దీని మీద పరిశోధన చేసి ఏదైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో దీనికి శాశ్వత పరిష్కార మార్గం కూడా చూస్తాం. డిఫెన్స్ అకాడమీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఐఎస్ఐ ఆసుపత్రి, అదే మరి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏదైతే ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి చెప్పాడు అది కూడా చేస్తాం. 1950 టిట్కో ఇళ్లున్నాయి, వస్తానే చేసే బాధ్యత మాదని మీ అందరికి తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసి మళ్లీ పలాసాకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాది. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, శిరీషాన్ని గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికక్కడ డాన్స్ చేసే డాన్స్ మాస్టర్లు మనకొద్దు, డ్రామా యాక్టర్లు మనకొద్దు, ప్రజలకు నిజాయితీగా పనిచేసే వ్యక్తులు కావాలి. తమ్ముళ్ళు నన్ను కూడా విమర్శిస్తాడు, అంటే నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే ఈ రోజు రేపు ఉందని కూడా ఆలోచించకుండా అక్కడ సైకో చెప్పాడు, ఈ సైకో ఎగరతాడు. ఎగరతావో నాకు తెలుసు, నేను అనుకుంటే ఒక్క నిమిషం నీ తోక కట్ చేయడానికి. ఒళ్ళు దగ్గర పెట్టుకో, తమాషా ఆడద్దు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడం కానీ నోరు బారేసుకోవడం కాదు. నోరు బారేసుకున్న వాడికి నోటి నిండా సీసం వేసి శాశ్వతంగా నోటికి సీల్ చేసేస్తాం, మళ్ళా నోరు తెరవకుండా. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. నన్ను మా మంచితనాన్ని చూశారు, కానీ మంచితనం అయిన తర్వాత నిన్న కూడా మీరు చూశారు, ఒరిజినల్ గా గొడ్డలితో బాబాయిని చంపి మన మీద పెట్టారు. ఆ తర్వాత కోడి కత్తి డ్రామా వేసి మనమే ఆ కోడి కత్తితో ఆయన పొడి చేయబోయామంట. ఇప్పుడు గులకరాయితో ఆయన హత్యా ప్రయత్నం చేశామంట. మన మీద రాళ్ళు వేస్తారు, మంది మాత్రం ప్రాణం కాదు, ఎక్కడిపోయినా దాడి చేస్తారు. ఆయనంట తెలుగు జాతికి ప్రతిబింబం అంట, మేమంతా ప్రతిబింబాలు కాదు, తెలుగు జాతికి చీడ పొరుగు. ఏం చేస్తాం మనం, మందు కొడతామా లేదా, వదిలించుకుంటామా లేదా? అలాంటి చీడ పొరుగు స్ఫూర్తి మనకు గౌతమ్ లచ్చన్న గాని, ఎర్రమనాయుడు గాని, వీళ్ళంతా స్ఫూర్తిదాతలు. వీళ్ళంతా ప్రజాసేవకు జీవితాలు అంకితం చేసినటువంటి, స్ఫూర్తినిచ్చినటువంటి దాతలు. ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు చూసి ఈరోజు కూడా మాట్లాడుతున్నా, నేను అడిగాను, ఒక మాట అడుగుతున్నా మేము తమ్ముళ్ళు, అది డ్రామా కాదు, ఓకే నేను కూడా ఒప్పుకున్నా, రాయో ఏదో వచ్చింది పడ్డది ఉండాలి కదా, ఉండాలి కదా, నా వస్తువు ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు, ఇక్కడ పడుతుంది వచ్చి పడాలి కదా, ఇక్కడ పడకపోతే ఆడికైనా పోయి పడాలి కదా, వస్తానే కొట్టేసి మాయమైపోతుందా? ఏం తమ్ముడు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒకప్పుడు ఉండేవాళ్ళు కనికట్టు కట్టేవాళ్ళు, మన ఊరికి వచ్చేవాళ్ళు, జ్ఞాపకం ఉందా? పాత రోజుల్లో ఎవరికైనా పెద్దవాళ్ళు ఉంటారు, జ్ఞాపకం ఉందా? వచ్చారేవాళ్ళు ఇక్కడ డ్రామా వేసి మరి అందరూ వచ్చి కూర్చున్నాక చూసావు కదా చూస్తూనే ఉంటాం. అయినాకేం చేసేవాళ్ళు, కోడి ఇది గుడ్డు ఉంది చూసావంటాడు, కనపడకపోయినా ఒప్పుకుంటాం చూసావంటాం, తలకాయ వస్తాం, చూసిన తర్వాత చూడు గుడ్డు ఇప్పుడంతా పిల్లని పెడుతుంది అంటాడు, పిల్లని పెట్టేసింది అంటాడు, మళ్ళా మనం చూసా కానీ ఎవరు మాట్లాడాం, ఎగరతా ఉందంటాడు, అక్కడ పోతాం చూడమంటాడు, చూస్తాం కనపడదు, అది కనికట్టు మ్యాజిక్. ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో మ్యాజిక్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుడినంట. ఎవడి ప్రభుత్వం అయ్యా, నీదా నాదే ప్రభుత్వం, నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు, నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు, నీ ప్రభుత్వంలో కూడా నన్ను తిడతావా నువ్వు? ఓకే కరెంట్ ఆఫ్ అయింది, ఎందుకు తగలబడ్డావు కారు మీద, బస్సు మీద? ఏం చేస్తున్నారు పోలీసులు?
తీసుకుపోవాలి లోపలికి. నువ్వు ఒక వీఐపీ కదా, ఒక ముఖ్యమంత్రి కదా, సెక్యూరిటీ సమస్య ఉంది కదా, లోపల తీసుకుపోవాలా లేదా తమ్ముళ్ళు? తీసుకుపోవాలా లేదా? తీసుకుపోరు. వాడు ఒక రాయి వేసాడంట, రాయి వేసిన తర్వాత రాయి తగిలింది, తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి. ముందర మీరు చూసారా బస్సు ముందర నా మీద రాస్తూ 5 నిమిషాల ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా డ్రామా కాకపోతే ఏంటే డ్రామా మాస్టరు? నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది, ఇంకా నో మోర్ డ్రామా. నీ డ్రామా నమ్మరు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానేయాలి, ప్రజా సమస్యల పైన పోరాడు. నేనన్నాను ఈరోజు నువ్వు ఎంత ఇచ్చావో ఎంత బొక్కావో లెక్క ఇవ్వమన్నాను, లెక్క తీస్తాను. దానికి సమాధానం చెప్పమంటే ఎప్పుడో 5 ఏళ్లకు ముందు చేశావు, మీ తాతయ్య మారి చేశాడు, మీ ముత్తాతయ్య మారి చేసి ఎవడికి కావాలవి? అయిపోయింది. 2019 నాకు ఓటు వేయలేదు. ఎందుకు వేయలేదు? ఆయన చెప్పిన మాట నమ్మారు, ముద్దులు పెట్టాడు, నెత్తిన చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ఐస్ అయిపోయారు, ఓటేశారు. తర్వాత పిడిగుద్దులు జరిగాయి. ఇప్పుడు ప్రజల్లో బాధుడే అయిపోయింది. ఇప్పుడు ప్రజల్లో కోపంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా కొత్త నాటకాలకి కొత్త డ్రామాలకి తెర తీశాడు. అవునా కాదా నేను అడుగుతున్నా. నేను కూడా ఖండించాను. ఎప్పుడన్నా నా మీద రాయేసి నువ్వు ఖండించావా? నువ్వేంటయ్యా నేను అడుగుతున్నా, నువ్వు పెద్ద పెద్ద గొప్ప నాయకుడివే, మీ నాయన కంటే ముందు నేను ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకో సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఈ దేశంలో కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో నేను ముందుండే వ్యక్తిని. నేను తప్పు పట్టడం లేదు. వచ్చింది నీకు అవకాశం, అవకాశం వచ్చిన తర్వాత దాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద చిన్న లెక్క లేకుండా ప్రతి ఒక్కరిని ఇష్టానుసారంగా మాట్లాడి ఒక పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని విపరీతంగా పవన్ కళ్యాణ్ వస్తే నోరు బారేస్తారు. ఈరోజు కూడా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, పిఠాపురంలో ఓడిస్తారంట, మేము ఇన్ని పులివెందర్లో ఓడించలేము అంటే ఆంబోతుల మారిగా అరస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు అంటే వీళ్ళ మాటలకు భయపడి మేము పారిపోతే ఇక్కడే ప్రజానీకం బానిసలుగా వీళ్ళకి బతకాలి. వాళ్ళు వేసే ఎంగులు మెతుకులు మీరు తిని నోరెత్తకుండా మీ జీవితాంతం బాధపడుతూ మీరు ఏం అడగకుండా డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇవ్వాలా, ఓటేయమంటే ఓటేయాలా? రేపు మనుషులకు రక్షణ లేదు, ఆడబిడ్డలకు శీలానికి రక్షణ లేదు. గంజాయి బ్యాచ్ వస్తుంది, గంజాయి తాగినోడికి తల్లి పెళ్ళాం వ్యత్యాసం తెలియదు. గంజాయి ఎందుకు వచ్చిందంటే నా మీద దాడి చేస్తారా, మా ఆఫీస్ మీద దాడి చేస్తారా, అంత కొవ్వెక్కిపోయిందా మీకు? అందుకే ఆ కొవ్వు తగ్గించడానికి ఈ ఎన్నికలు. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎంఆర్పిఎస్ కూడా తప్పకుండా కేటగరైజేషన్కు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నాం, అవి కూడా చేస్తాం. మళ్ళీ నేను చెప్తున్నా, అందరికీ న్యాయం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు జాతిని అగ్రభాగాన పెట్టడం మా కూటమి లక్ష్యం. ఇది చేసే శక్తి సామర్థ్యం మాకుంది. నిండు మనస్తో ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్.